ఈరోజే నారద జయంతి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు వైశాఖ మాసంలో పూర్ణిమ తర్వాత రోజున నారద జయంతిని జరుపుకుంటారు నారద మహర్షి సాక్షాత్తు బ్రహ్మదేవుని నుదుటి నుండి దర్శనమిచ్చాడని నమ్మకం విష్ణు పురాణంలో అతను కశ్యప మహర్షి యొక్క కుమారుడు అని తెలియచేస్తున్నాయి తంత్రులు మీటుతూ నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుడు భోజనుడు కానీ ఆయన గొప్పతనం చరిత్ర తెలిస్తే ఎవరూ అలా అనరు పరమాత్మ గుణానుభవంలో తన్మయత్వం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేసినవాడు నారదుడు వాల్మీకి వ్యాసుడు సుకుడు ప్రహ్లాదుడు ద్రోడు లాంటి మహాపురుషులను మహాభక్తులుగా మలచినవాడు నారదుడే మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు నారదుడికి సంబంధించిన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు నారదుడే తన జన్మ వృత్తాంతాన్ని వ్యాసుడికి ఈ విధంగా చెప్పాడట గొప్ప ఋషి వేదవ్యాసుడు వేదాలను నాలుగు శాఖలుగా విభజించాడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అదర్వన వేదం వేదవ్యాసుడు సాధారణ ప్రజలు వేదాలను గ్రహించలేరని అనుకున్నాడు అందుకే వేదాల అర్ధాన్ని వివరించే పురాణాలను రచించాడు మహాభారతాన్ని కూడా రాశాడు ఉపనిషత్తుల సారాంశాన్ని భగవద్గీత అనే అధ్యాయంలో చాలా సరళమైన భాషలో తీసుకువచ్చాడు ఎన్నో రచనలు చేసినా ఆ మహానుభావుడు సంతృప్తి చెందలేదు మానవాళి ప్రయోజనం కోసం తాను చేయాల్సిన పని ఇంకా ఒకటి ఉందని అనుకున్నాడు వేదవ్యాసుడు ఒకసారి వేదవ్యాసుడు సరస్వతీ నది ఒడ్డున కూర్చున్నాడు అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు వ్యాసమహర్షి బాధతో ఉన్న విషయం నారదుడికి తెలుసు అప్పుడు నారదుడు ఇలా పలికాడు మహాజ్ఞాని మీరు మానవాళి సంక్షేమం కోసం చాలానే చేశారు అయినా ఇంకా మీరు సంతృప్తి చెందలేదు ఎందుకంటే మీ రచనలు ఏవీ కూడా నారాయణి వైభవాన్ని పూర్తిగా వివరించలేదు మీ భక్తి యొక్క గొప్పతనాన్ని తగినంతగా బయటకు తీసుకురాలేదు రాబోయే కలియుగంలో ప్రజలు ప్రస్తుత కాలంలో ఉన్నంతకాలం జీవించరు వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం చాలా కష్టమైన పని వారికి ఉత్తమ మార్గం భక్తి లేదా భక్తి మార్గం భగవంతుడి మహిమను అలాగే భక్తి యొక్క గొప్పతనాన్ని వివరించే పుస్తకాన్ని మీరు తప్పకుండా రాయాలి అప్పుడే మీకు శాంతి లభిస్తుంది సత్పురుషుల సహవాసం భక్తిని కలిగిస్తుంది అని పలుకుతూ నారదుడు ఇంకా ఇలా చెప్పాడు ఓ మహర్షి నేను ఒకప్పుడు చాలా మామూలు మనిషిని ఈరోజు నేను సన్యాసి నారదుడిగా గౌరవించబడ్డాను దీనికి ఒకటే ఒక కారణం మహాపురుషుల సహవాసం అలాగే భగవంతుని పట్ల నాకున్న భక్తి మాత్రమే ఇలా పలకగానే వ్యాసుడు మౌనంగా ఉండిపోయాడు ఏమిటి విశ్వవ్యాప్తంగా గౌరవించబడిన ఈ దేవర్షి ఒకప్పుడు మామూలు మనిషిగా ఉండేవాడా ఎంతో ఆశ్చర్యంగా ఉందే అని మనసులో అనుకుని వైపు చూశాడు వ్యాసుడు అతని మనసులోని భావాన్ని అర్థం చేసుకున్న నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ వ్యాస మహర్షి పూర్వం నేను దేవదూతను నన్ను ఉపబర్హణ అని పిలిచేవారు నేను సంగీతంలో నిపుణ్ణి చూడడానికి అందంగా ఉండేవాడిని ఒకసారి దక్షుడు బ్రహ్మయజ్ఞం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు పెద్ద సభను ఏర్పాటు చేశాడు ఆ సభలో నేను భక్తి గీతాలు పాడాను కానీ నాకు ఏకాగ్రత లేదు ఎందుకు అంటే నా చూపంతా వైపే ఉంది నా ప్రవర్తనకి దక్షుడు ఎంతో కలత చెందాడు నా వైపు తిరిగి నన్ను శపించాడు నువ్వు గంధర్వుడువా లేని నీవు స్వర్గంలో నివసించే అర్హత లేదు నువ్వు భూమి మీద చిన్న నీచమైన మనిషిగా పుట్టు అని శపించాడు ఆ శాపం వల్ల నేను ఒక బానిస స్త్రీకి కుమారుడిగా జన్మించాను మా అమ్మ ఒక ఆశ్రమంలో సేవకురాలుగా పనిచేస్తూ ఉండేది నేను చిన్న పిల్లవాడిని ఒకసారి వర్షాకాలం వచ్చింది కొందరు సన్యాసులు ఆశ్రమానికి వచ్చి బస చేశారు వారు జ్ఞానులు గొప్ప భగవంతుడి భక్తులు ప్రతిరోజు ప్రార్థనా సమావేశాలు నిర్వహించి అందులో నారాయణి మహిమను గానం చేసేవారు వారి బోధన వల్లే నా ప్రవర్తనలో మార్పు వచ్చేసింది రోజులు గడిచేకొద్దీ వారి బోధనలకు నేను మరింతగా ఆకర్షితునయ్యాను క్రమంగా నేను భగవంతుని పట్ల భక్తిని పెంచుకున్నాను ఋషులు నన్ను ఇష్టపడడం ప్రారంభించారు ఆ ఋషులు నాకు ఒక పండు అందించి చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు వారు నాకు అప్పగించిన పనిని నేను అంకిత భావంతో నిర్వహించేవాడిని వర్షాకాలం ముగిసింది ఋషులు వేరే ప్రదేశానికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు నాకు ఎంతో బాధగా అనిపించింది దయగల ఋషులు నా భావాలను అర్థం చేసుకుని నన్ను ఓదార్చారు చింతించకండి భగవంతునిపై నమ్మకాన్ని ఉంచండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని హృదయపూర్వకంగా భక్తితో పఠిస్తూ ఉండండి అని చెప్పి ఆశీర్వాదాలు ఇచ్చి ఋషులు వెళ్ళిపోయారు ఋషులు వెళ్ళిపోవడంతో నేను ఎంతో దుఃఖానికి లోనయ్యాను ఈ విధంగా రోజులు గడిచాయి ఒకరోజు మా అమ్మ పాము కాటితో చనిపోయింది నేను దేవుడి మీద నమ్మకం ఉంచి ఉత్తరం వైపు బయలుదేరాను నాకు ప్రత్యేకంగా గమ్యం లేదు అలా వెళ్తూ వెళ్తూ ఒక అందమైన జనావాస ప్రదేశానికి చేరుకున్నాను నేను స్నానం చేసి పక్కనే ఉన్న చెరువులోని నీరును తాగాను నేను దేవుడు గురించి ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాను చాలా సంవత్సరాలు గడిచాయి నేను అడవిలోని పళ్ళు మరియు ఆకులపై ఆధారపడి జీవించాను నా మనసు ధ్యాసలో మునిగిపోయింది సమయం గడిచేకొద్దీ దేవుడు ప్రతి చోట అన్ని వస్తువుల్లో ఉన్నాడని నేను గ్రహించాను ఒకరోజు నేను దివ్యకాంతిని చూశాను ఆ రూపం నా మనసులో నిలిచిపోయింది ఆ రూపాన్ని మళ్లీ చూడడానికి అటో ఇటో తిరిగాను అప్పుడు నాకు ఆకాశవాణి ఇలా వినిపించింది ఈ జన్మలో నువ్వు నన్ను ఇంకొకసారి చూడలేవు కోరికలు అలాగే కోపం నుండి బయట పడని వ్యక్తుల ముందు నేను కనిపించను సజ్జనుల సహవాసంతో నీవు నా దరికి చేరుకుంటావు అని ఆకాశవాణి పలికింది ఆ స్వరం విన్న తర్వాత నాకు ఉపశమనం లభించింది తరువాత నేను ధ్యానంతో ఆ మహావిష్ణువులో లీనమైపోయాను ప్రళయం తర్వాత కొంతకాలానికి కొత్త సృష్టి ప్రారంభమైంది నారాయణుడి నాభికమలం నుండి బ్రహ్మ బయటకు వచ్చాడు భగవంతుడి ఆజ్ఞకు అనుగుణంగా సృష్టి కార్యంలో నిమగ్నమయ్యాడు అప్పుడు నేను వారిలో ఒకడిని అయ్యాను నేను ఈ వీణా మహతితో కలిసి భగవంతుడి మహిమను పాడుతూ ప్రపంచమంతా తిరుగుతున్నాను కలియుగంలో యాగాల కంటే భగవంతుడి నామస్మరణ గొప్ప పుణ్యాన్ని కలిగిస్తుంది భక్తి మార్గం సులభమవుతుంది అలాగే ఉత్తమమవుతుంది మనసు స్వచ్ఛంగా మారినప్పుడే జ్ఞానం లభిస్తుంది కాబట్టి భక్తి యొక్క గొప్పతనాన్ని మహిమను తెలియచేసే ఒక పుస్తకాన్ని రాయండి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు నారదుడు ఆపై నారదుడు వేదాంత రహస్యాలను వ్యాసుడికి తెలియజేశాడు వ్యాసుడు నారదుని ప్రేరణతో భాగవతాన్ని రచించాడు ఒకరోజు శివుడు కైలాస పర్వతంలో తన కుటుంబంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా నారదముని శివుని ముందు ప్రత్యక్షమై ఆయనకు నమస్కారం చేశాడు నారదుడు అప్పుడు తన చేతిలో ఉన్న బంగారు మామిడి పండును శివునికి అందించాడు శివుడు ఆశ్చర్యపోయి నారదా ఈ మామిడి పండు ఇవ్వడానికి ఇంత దూరం కైలాస పర్వతానికి వచ్చావా ఎందుకు అని అడిగాడు అప్పుడు నారదుడు ఇలా సమాధానం చెప్పాడు స్వామి పరమేశ్వర ఇది సాధారణ మామిడి కాదు అని నారదుడు సమాధానం చెప్పాడు ఇది జ్ఞానానికి సంబంధించిన బంగారు మామిడి ఈ మామిడిని ఎవరు తింటారో వారికి శాశ్వత జ్ఞానం లభిస్తుంది అయితే ఈ మామిడి పండు తినడానికి ఒక షరతు ఉంది అన్నాడు నారదుడు నారదుడు ఈ విధంగా చెప్పేలోపే శివుడు ఆ పండును తీసుకుని నాలుగు ముక్కలుగా కోసే పనిలో ఉన్నాడు అప్పుడు వెంటనే శివుడు ఇలా అనుకున్నాడు నారదుడు ఏదైనా ఎవరికైనా ఇస్తే ఏదో ఒకటి జరుగుతుంది అయినా ఏంటో తెలుసుకుందామని శివుడు నారదుణ్ణి దీన్ని తినడానికి ఎటువంటి షరతులు ఉన్నాయి అని అడిగాడు అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఈ పండు ఒక్కరే తినాలి అని సమాధానం చెప్పాడు అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా గణేశుడు కార్తికేయుడు అక్కడికి వచ్చారు ఆ బంగారు మామిడి పండును చూసి అది మాకే కావాలి అంటే మాకే కావాలి అని వాదులాడుకోవడం మొదలు పెట్టారు అప్పుడు శివుడు ఇలా పలికాడు మీలో ఎవరికి ఈ పండు దక్కుతుందో స్వయంగా నారద మహర్షి నిర్ణయిస్తారు అని అప్పుడు నారదుడు ఇలా పలికాడు ఎవరైతే ఈ ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికే ఈ పండు అని సమాధానం చెప్పాడు నారదుడు నారదుడు ఇంకా మాటలు పూర్తి కాకముందే కార్తికేయుడు తన వాహనం నెమలి ఎక్కి లోకాలటిని చుట్టడానికి బయలుదేరాడు కానీ గణేశుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి ముందు వంగి నమస్కారం చేశాడు ఆ తరువాత తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాడు అప్పుడు శివపార్వతులు గణేశుణ్ణి ఇలా అడిగారు గణేశ నువ్వు ప్రపంచాన్ని చుట్టూ రావాలి కానీ బదులుగా మమ్మల్ని ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నావు అని అడిగారు దానికి గణేశుడు మీరు నా తల్లిదండ్రులు నా ప్రపంచం మొత్తం మీరే కదా మీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ప్రపంచం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లే అని సమాధానం చెప్పాడు ఈ విధంగా గణేశుడికి గణాధిపత్యం లభించింది దాంతో మామిడి పండు కూడా మహాభారతం ప్రకారం మహర్షి వేదాలు ఉపనిషత్తుల్లో పండితుడు దేవతలచే ఆరాధించబడేవాడు ఆయుర్వేద గురువు జ్యోతిష్య పండితుడు న్యాయమూర్తి కవి సంగీత విద్వాంసుడు నారద భక్తి సూత్రం నారద పురాణం నారద పంచరాత్ర మరియు నారదీయ ధర్మశాస్త్రం నారద మహర్షికి సంబంధించిన కొన్ని పవిత్ర గ్రంథాలు ఎంతో పవిత్రమైన విశేషమైన నారద జయంతి రోజు నారద మహర్షికి సంబంధించిన ఈ పవిత్ర కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ